ప్రజలకు ఉపశమనమిచ్చేందుకు ససేమేర అంటున్న బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెట్రో భారాన్ని మోపుతున్నాయి. పైగా ఈ పాపమంతా కేంద్రానిదే అంటూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయంటూ నిత్యం కేంద్రంపై ప్రచారం చేసే కాంగ్రెస్ సహా మిగతా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రో ధరపై ఏమాత్రం ఊరట ఇవ్వకపోవడం ఇప్పుడు విమర్శల పాలవుతున్నాయి. పైగా తమ చర్యలను ఆయా రాష్ట్రాలు సమర్థించుకుంటున్నాయి. మొత్తానికి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇంధన ధరలు తగ్గుతూ ఉండడం ఇప్పుడు ప్రజలకు ఊరటనిచ్చే అంశం. విశేషం ఏంటంటే పెట్రో ధరలు తగ్గడంపై కాంగ్రెస్ పార్టీ ఘోరమైన సెటర్లు వేస్తోంది. భయంతోనే కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు తగ్గించిందంటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే ఆగ్రహానికి కారణమవుతోంది. బీజేపీ కూటమి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, త్రిపుర, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, అస్సాం, బీహార్, హర్యానాల్లో ఇప్పటికే పెట్రోల్పై వసూలు చేస్తున్న వ్యాట్ను తగ్గించారు. ఇది బుధవారం నుంచి అమలులోకి రాగా ఆయా రాష్ట్రాల్లోని ప్రజలపై పెట్రో భారం చాలా వరకు తగ్గింది. కానీ బీజేపీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం పెట్రో ధరలపై వసూలు చేస్తున్న పన్నులు తగ్గించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ససేమేర అంటున్నాయి. పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి బీజేపీ ఇతర రాష్ట్రాలు పెట్రో ధరలపై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆ రాష్ట్రాల్లో ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పెట్రో ధరలపై కొనసాగుతున్న వడ్డింపులు అక్కడి ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. 13 రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై పన్నుల వడ్డింపులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించి దీపావళి సందర్భంగా ప్రజలకు ఊరటనిచ్చాయి. ఇందులో 10 బీజేపీ పాలిత రాష్ట్రాలున్నాయి. మరోవైపు పెట్రో ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ డ్యూటీ తగ్గించి ప్రజలపై భారం తగ్గిస్తున్నట్లు మిగతాది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉందని కేంద్రం ప్రకటించింది. ఇక ప్రజలపై ఇంధన భారాన్ని తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చొరవ తీసుకోవాలని కేంద్రం చేసిన విజ్ఞప్తులను బీజేపీ ఇతర రాష్ట్రాలు సీరియస్ గా తీసుకోకపోవడం విశేషం. ఇక రాష్ట్రాలు విధిస్తున్న వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ను తగ్గించాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను కోరినా ప్రయోజనం లేకపోవడంతో అందరి చూపు ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలపై పడుతోంది. ఇక వామపక్ష పాలనలో ఉన్న కేరళలో అయితే ఏకంగా అసలు పెట్రోల్ డీజిల్పై వసూలు చేస్తున్న పన్నులను తగ్గించడం అసాధ్యమని కేరళ సర్కార్ తాజాగా స్పష్టం చేయడం విశేషం. ఇక మలయాళీలకు షాక్ ఇస్తూ కేరళ ఆర్థిక శాఖ మంత్రి కెఎన్ బాలగోపాల్ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు పెట్రోల్ ధరల పెరుగుదలకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలే కారణమని, మరోవైపు కేంద్రం ట్యాక్సుల బాధుడుతోనే ఇంధనం ధరలు పెరుగుతున్నాయంటూ ఇంతకాలం ప్రచారం చేసిన బీజేపీ ఇతర రాష్ట్రాలు ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డాయి. దీంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల విమర్శలకు గురవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ ట్యాక్స్లు, వ్యాట్లు వసూలు చేస్తుండటంతో వీటి ధరలు మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి. అయితే ఈ ట్యాక్స్లు ఇంధన బేస్ ప్రైస్ మీద మాత్రమే వసూలు చేస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీని కలిపాక వచ్చే మొత్తంపై రాష్ట్రాలు ట్యాక్సులు వేస్తూ ఉండడంతో సామాన్యుడికి ఇది తడిసి మోపడవుతోంది. ఈ విషయాలన్నీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసినా పనికట్టుకుని మోదీ సర్కార్పై విష ప్రచారం చేసేందుకు బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి రాజకీయాలు చేస్తుండడం కామన్ మ్యాన్ నట్టి విరుస్తోంది.